దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి 2022 సంవత్సరం ఆగస్టు నెల రెండో పక్షంలో అనగా 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలని పాటించినట్లయితే మంచి ఫలితాల్ని పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్యా, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడలేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022 సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి ఆగస్టు నెల రాశి ఫలాల్ని రెండు భాగాలుగా విభజించినట్లయితే అందులో రెండో పక్షంలో అనగా 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఫలితాలు కనుక చూసినట్లయితే ఈ మాసంలో మీకు మిశ్రమ ఫలితం ఉంటుంది. కెరీర్ పరంగా మీకు మొదటి రెండు వారాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. ఒక సుదీర్ఘ ప్రయాణం లేదా స్థానంలో మార్పు ఉండవచ్చు. మూడవ వారం నుండి మీ కెరీర్లో మీకు మంచి సమయం ఉంటుంది. ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. విలాసాలు మరియు అనవసరమైన వస్తువులపై ఖర్చు చేయడం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు ఉండవచ్చు. ఈ నెలాఖరులో మీకు ఆర్థిక ఇబ్బందుల్ని కలిగించవచ్చు, కనుక మీరు మీ ఖర్చుల్ని నియంత్రించాల్సి ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులు మరియు ఆరోగ్య సమస్యలపై కూడా కొంత డబ్బును ఖర్చు చేయవచ్చు. కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఉద్యోగం లేదా కొన్ని ఊహించని లాభాలని పొందవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ ఫంక్షన్కి హాజరు కావచ్చు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆ సమస్య కారణంగా మీరు ఆందోళన చెందవచ్చు. మీ పిల్లలు వారి చదువులో బాగా రాణిస్తారు మరియు వారి ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్తులకు ఈ నెలలో సాధారణ సమయం ఉంటుంది. చాలా కష్టపడి పనిచేసిన తర్వాత కూడా మీరు ఈ నెలలో మూడో వారం వరకు మెరుగైన రాబడి మరియు వృద్ధిని పొందలేకపోతున్నారు. ఆ తర్వాత మీరు కొంత మెరుగుదలని చూస్తారు. భాగస్వామ్య ఒప్పందాలు మరియు కొత్త పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. వీరు తమ చదువుపై మంచి ఏకాగ్రతను కలిగి ఉంటారు. విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నించే వారికి ఈ నెలలో ఆశించిన ఫలితం లభిస్తుంది. వారు వినోదంపై తమ సమయాన్ని తగ్గించుకోవాలి మరియు చదువుపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి 2022 ఆగస్టు నెలలో 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్న రాశి ఫలాల్లో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 22, 23, 25 ఈ తేదీలు వీరికి వ్యతిరేక తేదీలు. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనుల్ని ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనుల్లో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీల్లో తప్ప మిగతా అన్ని తేదీల్లోనూ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.